రాష్ట్ర రెవెన్యూ శాఖలో నూతన అధ్యాయం మొదలైంది. ప్రజలకు పారదర్శక సేవలు అందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ జిల్లా మినహా రాష్ట్ర వ్యాప్తంగా 570 మండలాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ధరణి పోర్టల్ సేవలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ జిల్లా మినహా 570 మండలాల్లో సేవలు అందుబాటులోకి వచ్చాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో సీఎస్ సోమేష్ కుమార్ ధరణి సేవలు పరిశీలించారు. గత నెల 29న సీఎం కేసీఆర్ పోర్టల్ ను ప్రారంభించగా వ్యవసాయ భూములకు సంబంధించిన సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు 148,000 ఎకరాలకు సంబంధించి 59,46,000 ఖాతాలు ధరణిలో నిక్షిప్తమయ్యాయని సీఎస్ తెలిపారు. ఇకపై ఏకకాలంలో రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. తొలినాళ్లలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలు ఎదుర్కొనేందుకు నిపుణుల బృందాలు సిద్దంగా ఉన్నాయని తెలిపారు. తొలుత 4 రకాల సేవలు ప్రారంభించామని, త్వరలోనే వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తామని సీఎస్ పేర్కొన్నారు. మెయిన్గా ఇప్పుడు 4 పద్ధతి స్టార్ట్ అయింది. ఒక సేల్, రెండోది మన ఎవరికి గిఫ్ట్ అవసరం ఉంటే గిఫ్ట్ చేయడం, మూడోది సక్సెషన్, ఎవరు చనిపోతే వాళ్ళకి, తర్వాత ఫ్యామిలీలో పార్టిషన్ ఉంటే పార్టిషన్. ఈ 4 పద్ధతి స్టార్ట్ అయింది. అన్ని బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా జరుగుతుంది. ఎవరికి ఫ్రాడ్ ఇట్లాంటివి జరగదు. కొంతమంది నాకు అడిగారు, నాకు అంత కంప్యూటర్ తెలియదు, ఎట్లా చేయాలి? ఎవరు వాట్సాప్ తెలిస్తే, మీ స్మార్ట్ ఫోన్ ఉంటే అంత స్లాట్ బుకింగ్ మీరు చేయగలుగుతారు. ఈ నాన్ అగ్రికల్చర్ కి ఏం చేస్తారు? దానికి కూడా సాఫ్ట్వేర్ రెడీ చేయడం జరుగుతుంది. త్వరలో సీఎం గారు దాని డేట్ కూడా అనౌన్స్ చేస్తారు. అది కూడా చేయడానికి అంత సులభంగా తయారైపోతుంది. జిల్లాలో కలెక్టర్లు, తహసీల్దార్లు ధరణి సేవలు ప్రారంభించారు. తొలి రోజు 946 మంది రిజిస్ట్రేషన్ల కోసం నగదు చెల్లించారని, 888 మంది స్లాట్ బుక్ చేసుకున్నారని సీఎస్ సోమేష్ కుమార్ పేర్కొన్నారు. స్లాట్లు బుక్ చేసుకున్న వారు తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. కేవలం 15 నిమిషాల్లోనే రైతులకు అధికారులు పాస్ పుస్తకాలు జారీ చేశారు. ఇకపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు సేవలందుతాయని అధికారులు పేర్కొన్నారు. 15 నిమిషాల్లోనే పాస్బుక్ అందించడంపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు.